దశాబ్దాల క్రితం వెళ్ళి అమెరికాలోనో ఇతర దేశాల్లోనో సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు తెలుగుదేశం అభిమానులు. తమ చదువుకి వాస్తవంగా ప్రభుత్వ స్కూళ్ళల్లో కాదు వాళ్ళు చదివింది, ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివి ఆ స్కూళ్ళు బాగుగా ఉండటం వల్ల చదివి ఎదిగిన వాళ్ళు కాదు, కానీ తమ తల్లిదండ్రులు ఆర్థికంగా ఖర్చు పెట్టగలిగేటటువంటి స్తోమత ఉండి ఆ రోజున ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ కళాశాలని చంద్రబాబు ప్రోత్సహించడం వల్ల, ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడం వల్ల తద్వారా ఎదిగాము, అదే అసలు విజన్ అంటే అని భావించేటటువంటి ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు 1500 మంది వరకు ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నారు. చంద్రబాబు విజన్ మీ అందరికీ ప్రయోజనం, మేమందరం అక్కడ వెల్ సెటిల్డ్గా ఉన్నామంటే, ఇవాళ దర్జాగా బ్రతుకుతున్నామంటే చంద్రబాబు గారి విజన్ వల్లనే. ఆయన ఆ రోజుల్లో ప్రైవేట్ విద్యని కార్పొరేట్ విద్యని ప్రోత్సహించడం వలన తద్వారా ఎదుగుదల సాధ్యమైంది అన్నటువంటిది విజన్తో ఆలోచించాలి, మూర్ఖంగా కాదు అని చెప్పేటందుకోసం రంగంలోకి దిగబోతున్నారు ఎన్ఆర్ఐలు.